పేరును గురించి పుంజుకొని మా సెంటర్లో ఎప్పుడు ఒక మంచి మంచి వ్యక్తిగా ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాకుండా మానవుని యొక్క మానవత దృక్పథంతో ఏ వ్యక్తికి అసలు నా చేయకు నావాడు అని చెప్పేసి తీసుకొని తను సాయం చేయాలని చేసేవాడు. మా సెంటర్ మాత్రం ఒక పెద్ద దిగులు కోల్పోయామని నేను ఫీల్ అవుతున్నాను. అదే తప్పులు అనేవి మానవ సహజం, ఎలా వస్తే ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ ప్రవృత్తిని బట్టి వృత్తిని బట్టి రావచ్చు, ఒక్కొక్కసారి అకాలంగా రావచ్చు. ఈ అకాలంగా వచ్చినటువంటి జబ్బు కారణం క్యాన్సర్ అనేది ఒక బేసికల్గా ఈయన సిగరెట్లో పనిచేస్తుంది కాబట్టి ఎక్కువగా కాలుష్యం ఇంకే దగ్గరగా ఉంటాడు ఈ కోల్ ఇండస్ట్రీలో. కాబట్టి రావడానికి ఎక్కువ కారణం ఇదొకటి అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇట్లానే అందరికీ వస్తానని కూడా చెప్పలేము. ఇట్లా పనిచేసిన వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని కూడా లేదు, రావచ్చు రాకపోవచ్చు. సిగరెట్ తాగితే క్యాన్సర్ రావాలనే రూల్ లేదు, రాకపోయినా వస్తుంది, ఎవరికైనా రావచ్చు. డాక్టర్గా నేను గత రెండు సంవత్సరాల నుంచి అతను అబ్జర్వ్ చేస్తున్నాను. బాబానికి ఏదో తేడా ఉంది, మీకు ఒకసారి సూపర్ స్పెషాలిటీ చూపించుకో అని చెప్పి అడ్వైజ్ చేశాను. అట్లానే ఖమ్మం యశోద అని పీట్ వచ్చాడు. పీలినా కూడా పరిస్థితి తీవ్ర స్థాయి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించి దూరం అయ్యాడు. సరే ఇది మనిషికి తప్పని పరిస్థితి, పుట్టిన తర్వాత గిట్టడం ఇవన్నీ మొత్తంలో చెప్తున్నాయి. ఈ వ్యక్తి సమాజంలో ఉండవలసిన ఒకడు, సమాజంలో ఒక అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంత నాలెడ్జ్ చెప్పి నువ్వు ఉండాలన్నా ఇలా బతకాలి ఇలా పని చేసుకోవాలి లేకపోతే ఇట్లా ఉండాలి చేయాలని ఎడ్యుకేట్ చేసేటువంటి మనస్తత్వమైనటువంటి గొప్పవాడు. ఈ కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని భావిస్తూ నేను చూస్తున్నాను.